మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోలలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ సినిమాలు పూర్తి చేసేసి సినిమా విడుదల వరకు దానిని చెక్కుతూ పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ దగ్గరకి తీసుకెళ్లే విషయంలో ఫెయిల్ అవుతున్నారు ప్రభాస్ డైరెక్టర్లు. ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, ఇప్పుడొచ్చిన కల్కి 2898 యాడ్ చిత్ర దర్శకులు వరుసగా అదే తప్పు చేశారు. సినిమా విడుదలకు ముందు సినిమాని ఎంతగా ఎలా ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్లాలి అనే ఆలోచన చేయడం లేదు. ప్రభాస్ తో సినిమా చేశాం అంతే చాలు అన్నట్టుగా వాళ్లు ఫీల్ అవ్వడంతో పాటు కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల విషయంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. అంత పెద్ద స్టార్ ని ప్రమోషన్స్ కి రమ్మని ఏం అడుగుతామని అనుకుంటున్నారో లేదంటే మీడియా ముందుకు వచ్చేందుకు ప్రభాస్ ఇష్టపడడం లేదో కానీ ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్స్ వీక్ అనేది పదే పదే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇదే ప్రభాస్ సినిమా కలెక్షన్లకు ఓ పెద్ద మైనస్ గా మారుతోంది. మరి ప్రభాస్ తో తదుపరి సినిమాలు చేసే దర్శకులైనా ఆ ప్రమోషన్స్ విషయంలో లెక్కలు వేసుకుంటారో లేదంటే వీరినే ఫాలో అవుతారో లేదో చూడాలి మరి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.